గవినివారి పాలెంలో 2 రోజుల క్రితం పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరానికి ఎమ్మెల్యే గణం బలరాం కృష్ణమూర్తి హాజరయ్యారు. శిబిరం ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యే తిరిగి వెళ్లే సమయంలో కొందరు యువకులు గొడవ పడ్డారు. ఆ గొడవను ఎమ్మెల్యే గణం బలరాం కృష్ణమూర్తి సర్ది చెప్పి వెళ్లారు. అదే అంశాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీలో గ్రూపులు ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు గుర్లా మురళి పేర్కొన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో గుడగగుట్టు ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా ఎన్నికైన ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడు సల్లూరి సత్యానందంతో ఫేస్బుక్ వాట్సాప్ లో తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ నాయకులు గుర్లా మురళి ఖండించారు. గౌరవారిపాలెం పశు వైద్య మెగా క్యాంప్ కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు బలరాం కృష్ణమూర్తి గారు కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్లే తరుణంలో కొంతమంది యువకులు చిన్నపాటి ఘర్షణ జరుగుతుంటే మరి శాసనసభ్యులు బలరాం కృష్ణమూర్తి గారు దిగి ఆ ఘర్షణని సర్దుబాటు చేశారు. అలానే దాన్ని ఆశ్రయం చేసుకొని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం ఫేస్బుక్ ద్వారాగా వాట్సాప్ ద్వారాగా దాన్ని వైరల్ చేస్తూ దాన్ని రాజకీయ రంగు పొలవటానికి ప్రయత్నం చేశారు. మాకు గౌరవారిపల్లిలో మాకు ఎలాంటి గ్రూపులు లేవు, మరి అలాంటి దాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. మరి మేము బలరాం కృష్ణమూర్తి గారి నాయకత్వంలో అలానే తన తనయుడు వెంకటేష్ బాబు గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి గ్రూపులు లేవు, తగాదాలు లేవు అని నేను ఈ వచ్చినటువంటి ఈ వాట్సాప్ ఈ ఫేస్బుక్ దాన్ని ఖండిస్తున్నాను.